బిఎస్ఎం అంటే వేతనీయ గృహ కూడిక సభ్యులందరికీ
వచ్చినటువంటి అతిథులకు, చిన్న బిడ్డలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముందుగా పాష గారు ఇందాకనే ప్రార్థన చేసి పాటలు మొదలేశారు. స్థానిక సంఘ కాపరి రూబెన్ పాష గారు ఎన్నో పాటలు పాడిచ్చారు, మనం రావటం లేట్ అయింది, అందుకని పాష గారితోటి సంఘ కాపరి అయినటువంటి మరి రూబెన్ పాష గారు చిన్న ప్రార్థనతో ఈ సభ మొదలు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఏ గారు అదర్శనాయ్ గారు మన మధ్యలో రావటం ఎంతో ఘనము. ఆయన మనకు చెందుకు స్తోత్రాలు చెల్లిస్తాం దేవునికి. ఇక ఈ కార్యక్రమం దేవుని కొరకు మహిమకరంగా జరిగించాలని శ్రీరోజు సమాజం వారు ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహా గురుడ, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మొదటగా మా యొక్క ఆలయంలో నువ్వు ఇచ్చిన ఈ ఘనకార్యముకై నీకు స్తోత్రాలు తండ్రి. జ్యోతి మేడం గారు, మయా శీల సమాజం వారు, తండ్రి ఆస్తున్న గారిని, పాస్త గారిని, మా ఆత్మీయ తండ్రి అయిన గారిని పిలిపించుకొని కొత్త పట్టణము పల్లెపాలెంలో ఆయన ఈ ఘనమైన కార్యక్రమం జరిగిస్తుందో మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. పలాగస్త గారు సంఘ కాపరిని మీరు దీవించండి. అయ్యా చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి. అయ్యగారి నోటి మాటలు కూడగా మాత్రం వాడుకొని అనే అయ్యా నీ మా కొరకు ఈ లోకంలో జన్మించావు. మా పాపములు కడిగా ఈ సమస్య అనేకమైన సంవత్సరాలుగా ఈ సువర్తమానము మాకు తెలియచేయడానికి నువ్వు వచ్చినావు తండ్రి. నీ దాసుని బలముగా వాడుకొని నీ దాసులు చెప్తున్న ప్రతి మాట యేసుక్రీస్తునామమున మౌన ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్ర. అందరం కలిసి పాట చింతలేదిక యేసు గుట్టెననే పాట పాడిన అందరం కలిసి పాడుకున్నాం. చింతలేదిక యేసు గుట్టెననే పాట పాడుకున్న తర్వాత గ్రీటింగ్స్ చెప్తారు. ముందుగా పాట పాడదాం అందరం కలిసి. చింతలేదిక యేసు గుట్టెననే పాట. మైక్ ఎవరి దగ్గర ఉందమ్మా? నువ్వు పెట్టుకో మైకి అమ్మా. చింతలేదిక యేసు పుట్టెననంతగను రండి సర్వజనాంగమా సంతసమందు దూత దెల్పెను గొల్లలకు శుభవార్తన సంభవింతగా ఖ్యాతి మీరగవారు యేసుని కాంచిరి సుతుడనరించిరి ఖ్యాతి మీరగవారు యేసు కాంచిరి సుతుడనరించి గనుగణ చక్కగా దేవేపురము జచ్చిరి చెరిగిడు సంఘ కాపరి అయినటువంటి బాబు మరి డీజే పాల్ అగస్టిన్ గారు మనల్ని సంబోధిస్తూ గ్రీటింగ్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ పలుకుతారు. అని కోరుతున్నాను. యోహాను సువార్త 2:1-19 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని జెస్సి ప్రభావతి గారు చదివి వినిపిస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘ కాపరులకు
కూడి వచ్చిన మీకందరకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో క్రీస్తు పుట్టుక శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 19 వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19 వచనముల వరకు క్రొత్త నిబంధన గ్రంథము నుండి 93వ పేజ్ ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరు చదవండి. అలాగే కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చెను కనుక అలాగే చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు దినమో నాకు ఆమెను దీనిని ఉంచుకొన నీయుడి. మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకునిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున యేసు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిది. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రస్తుతాలు చదివినటువంటి తేజస్సు ప్రభావ తమకి వందనాలు చెల్లిస్తున్నాను మన తరఫున. ఇప్పుడు ఒక విషయం మన బిఎస్ఎం గృహ కూడిక సభ్యులందరికీ నేను తెలియపరచాలి. పోయిన సంవత్సరం మన క్రిస్మస్ ఆరాధనలో మరి అన్ని మీటింగ్స్కి పాల్గొని మన సంఘ కాపరి మరి జోసనమ్మ గారు భార్య, పాస్టర్ గారి భార్య జోసనమ్మ గారు ఈ నెల 5వ తారీఖున దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ విషయం అందరికీ తెలుసు. మనం గత 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాం అమ్మ ఆరోగ్య పరిస్థితుల్లో. దేవుడు అద్భుతంగా కాపాడి 3 సంవత్సరాలు అమ్మను కాపాడి మరి ఆయన దగ్గరికి పిలుచుకున్నారు. మరి అందుకు మేమెంతో చింతించినాము, కానీ దేవుని చిత్తము అమ్మ అక్కడ ఉన్నది. రాత్రి నేను కూర్చొని నేను మా ఎగ్జిక్యూటివ్ లిస్ట్ రాసుకుంటూ ఉంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అనగలేని నా గుండె జల్లుమనింది. పి జోసనమ్మ అని ఆ పేరు రాయలేక చాలా మనసులో వేదన పడిన నేనైతే లిస్టులో. ఒక
పేరు పుట్టివేయబడింది దేవుని దగ్గర, ఆ పేరు ఉన్నది లెక్కలో దేవునికి వందనాలు చెల్లించాము. ఆ విధంగా ఈ సమయంలో మనం అమ్మని గుర్తు చేసుకోవటం చాలా, ఎందుకంటే మనకి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కానీ కాకుండా సంఘ కాపరి భారీగా ఉంటూ సతీమణిగా ఉంటూ మన సేవలో బిఎస్ఎం గృహ కూడికల్లోకి ఎన్నో ఒప్పాలు అయితే ఆరాధనకు వచ్చేవాళ్ళు. మేము వెంట పెట్టుకొని ఎన్నో గ్రామాలకు తిరిగాము, ఎంతో ప్రార్థన ఆమె వరకు ఆమె కొరకు మనం చేశాం. కానీ దేవుని చిత్తం కాదు అమ్మ, మరి పైనుండి ఈ యొక్క కార్యక్రమం అంతా చూస్తూ ఉంటుంది, మరి అది మన విశ్వాసం, క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి ఒక్క నిమిషం అందరం నిలబడి అమ్మ కొరకు మౌన ప్రార్థన చేసిన తర్వాత కొప్పల నుండి వచ్చినటువంటి లేయమ్మ గారు ప్రార్థన చేస్తారు, అమ్మ కొరకు వచ్చి ప్రార్థన చేస్తారు. సోస్రాం 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 శృతి 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 శృతిలో నేను ఆశ్చర్యడకుండా తండ్రి నీకు వందనాలు అయ్యా. మా మధ్యలో మా తండ్రి పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. మా మధ్యలో ఇటువంటి కార్యక్రమాల్లో నీ బిడ్డ ఉండేది తండ్రి నీకు వందనాలు. ఉప్పోలుకి రావటం రంగనాయకమింటికి తీసుకొచ్చాను, అక్కడ నా తండ్రిని బిడ్డ వాక్యం చెప్పింది. ఎన్నోసార్లు మరి ఆలయంలోకి వచ్చినప్పుడు ఎంత ప్రేమ, సంఘాన్ని ఎంతగా ప్రేమించింది తండ్రి నీకు వందనాలు. మరి నీ బిడ్డ నా తండ్రి మా జ్ఞాపకానికి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ బిడ్డ బిడ్డల్ని ఓదార్చు, సంఘ కాపురి గారిని ఓదార్చు, వాళ్ళ రక్షణల్ని బంధుమిత్రులను ఓదార్చు తండ్రి. మరి సమాధి కార్యక్రమానికి ముందుగా ఆలయంలో నలుగురు వాక్యం చెప్పారు తండ్రి నీకు వందనాలు. ఆమె ధర్మ కార్యాలను బట్టి, ఆమె మంచితనాన్ని బట్టి బిడ్డలు జ్ఞాపకం చేసి వాక్యం గంట సేపు చెప్పారు నలుగురు తండ్రి నీకు వందనాలు. అంత మంచి ధన్యత ఇచ్చావు, మరి నువ్వు పిలుచుకున్నావు, అట్లాంటి పిలుపు మాకు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మరణిస్తాము. ఈ లోకంలో మంచి మార్గము, మంచితనం అనేది మా ఎంట వస్తుంది తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో మరి పాశ్రమ గారిని గుర్తు చేసింది మా జ్యోతిమ గారు తండ్రి. మేమందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయము ఈ గలిలయ సముద్ర తీరాన తండ్రి నీ బిడ్డ మా సంఘ కాపరి గారు మా పెద్ద అయ్యగారు నా తండ్రి నీ బిడ్డకి మంచి తలంపిచ్చి ఆలోచన ఇచ్చి ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు తండ్రి నీకు వందనాలు. చిన్న ఆలయంలో నీ బిడ్డలు అందరూ కూడా నీ పాదాలు కాడ మొరపెట్టుకుంటున్నారు. ఆ బిడ్డలు ఏకాంతంగా నీ సన్నిధిలో మొరపెట్టారు, అడిగారు, వాళ్ళ మొర ఆలకిచ్చావు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చావు. వెంటనే తండ్రి మా ఒక మరి సంఘ కాపురి గారు కుమారుడు తండ్రి పాలు గారికి మంచి ఆలోచన ఇచ్చి ఇక్కడ కాపురిగానే ఉంచావయ్యా నీకు వందనాలు. ఈ ఆలోచనను ఇచ్చింది తండ్రి నీకు వందనాలు. ఇంత మంచి ఆలయం ఇక్కడ చిత్తపరిచినావు. ఇప్పుడు స్త్రీల కూడిక ఈ ఆలయంలో జరుగుతుంది. బిడ్డలు ఎంతో క్రమంగా మర్యాదగా మంచిగా జరిగిస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల బిడ్డలు కూడా తండ్రి మాటలతో ఆకర్షింపట్టడానికి సహాయం చేయి. చాలా మంది మత మార్పిడి అంటున్నారు, కాదు, పరలోక రాజ్యానికి మంచి మార్గం అని తెలుసుకోవటానికి సహాయం చేయి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండు. మా సంఘ కాపురి గారు పెద్ద ఆయనకి మంచి ఆరోగ్యం ఇయ్యి, మంచి ఆలోచన ఇయ్యి, మంచి జ్ఞానం ఇయ్యి తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డ మా కోసం తండ్రి ఒంగోలు నుంచి మంచి భోజనం తీసుకొచ్చాడు, ఆ భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. నీ బిడ్డ వడ్డించినప్పుడు మేము అందరం కూడా తిని రుచి చూసి అనేక మందికి రుచిని తెలియపరిచేవారి ఉండాలా? అయ్యా నీ రుచి కలిగిన మాటలు సాతాను దొంగలకుండా మేము భద్రంగా వెంటనే మా హృదయంలో భద్రపరచుకోవాలా తండ్రి? మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవాలా తండ్రి నీకు వందనాలు. నీ వాక్యానుసారం ఈ లోకంలో జీవించాలా? వాక్యం విస్తరింపబడి శిష్యుల సంఖ్య పెరిగిందంటున్నావు అయ్యా, ఇక్కడ పెరిగింది తండ్రి నీకు వందనాలు. బిడ్డలను ఆశ్రవదించు, ఇంకా పెరిగేటట్టుగా నువ్వు సహాయం చేయమని ఈ కుడికంతట్లో నువ్వు తోడుకుండు. క్రమంగా మర్యాదగా మంచిగా నువ్వు జరిగించమని తండ్రి. ఈ యొక్క సమయాన్ని చేతలకు అప్పగించుకుంటూ నా ఎన్ని చేతలకు అప్పగిస్తున్నాను. బిడ్డకి మంచి ఆరోగ్యం ఈ ప్రభు నీకు వందనాలు. బలహీనుడు బలహీనత పరిశుద్ధ ఆత్మతో నింపి నీవే మాట్లాడమని. మాకు కాదు, మాకు కాదు తండ్రి, కృపాసు పూజారు ఉడివి,
ఈ మహిమా ఘనత నీకే, నువ్వే పొందుకోవాలని నీ పాదాలు కాడ మొరపెట్టుకుంటూ యేసు ఘనమైన నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ఈ కార్యక్రమం ట్రైబల్ మినిస్ట్రీలో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉన్నదని మరి కొంతమంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు గ్రీటింగ్స్ లాగా చెప్తామన్నారు. ఎక్కువ లేదు, తలా 2 నిమిషాలు మాత్రమే చెప్పండి. ముందుగా కువైట్ నుంచి వచ్చినటువంటి నిర్మలమ్మ మాట్లాడాలని 2 నిమిషాలు అమ్మ. తర్వాత శ్రీమతి విమల్మ కొప్పోలు నుంచి వచ్చింది ఆమె. తర్వాత రాజేశ్వరమ్మ కొత్తపల్లి. ముగ్గురు కొంచెం సమయంలో గబగబా చెప్పేసేయండి మీ అభిప్రాయాలు. నాకు స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా స్టేజ్ని అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నా తరపున, నా కుటుంబం తరపున, నేను ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కోయిట్ తెలుగు క్రైస్తవ సంఘం తరపున, మా స్త్రీల సహవాసం తరపున కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యము నన్ను కొద్దిగా ప్రేరేపించి ఉన్నది. యేసు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన ఈ లోకానికి ఈ దినమున, మరి మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము, మరి లోకానికి వచ్చింది ఆయన తన ప్రాణం పెట్టుట కొరకే. ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తంతో మనల్ని కడిగి ఆయన పరలోక రాజ్యంలో మనం చేరాలన్న ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ దినమున మనము క్రిస్మస్ మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వాక్యంలో మరి ప్రకటన గ్రంథంలో ఒకటి రాయబడి ఉన్నది, గొర్రెపల్లి యొక్క జీవ గ్రంథం మందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. ఆయన జీవ గ్రంథంలో రాయబడాలి అని అంటే ఆయన, మరి యోహాను ఏం చెప్పాడంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. మరి ఆ గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంతో కడగబడి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు మనమందరము మన పేర్లన్నీ అక్కడ వ్రాయబడి మరి మనమందరం పరలోకంలో చేరటి ఆయన క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కనుక మనం చేయకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు ఆచరించినా అది వ్యర్థము. కనుక మనందరము అట్టి విధముగా ఆయన రక్తంతో కడగబడి ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడి పరలోక రాజ్యంలో చేరవలనని మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప మనందరికీ దయచేయలేదు నా ప్రార్థిస్తూ మీకు మా శుభవందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. కేకు తెచ్చాము. ఈ కేకు పాష గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు పంచుతూ ఉంటారు. మీరు మీ అందరికీ క్రీస్తు జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ వచ్చినందుకు నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి కువైట్ నుంచి నిర్మలమ్మ నిర్మల రామచంద్ గారు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ చెప్పడం నాకు చాలా సంతోషం ఉంది. నేను సర్ప్రైజ్ అయినాను కాబట్టి ఆమె అరేబియా దేశం నుండి వచ్చి ఈ చిన్న కుగ్రామంలో ఈ వివిధ ప్రజల మధ్య ఆమె గ్రీటింగ్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ దినాల్లో అమెరికాలో కేకులు కట్ చేసి తింటారు, క్రిస్మస్ కేక్ అంటారు. అది మన భారతదేశంలో కూడా క్రిస్మస్ కేక్ అని వచ్చింది. చర్చెస్లో ఏం చేస్తారంటే అది తినిపిస్తూ ఉంటారు. అది మనం కాదు, ఆయన బర్త్డే కదా, ఆయన పుట్టినరోజు మనం తింటుందేంటి? ఆయనకి సంతోషమైంది మనం చేయాలి. కానీ ఈ కేకు ఎందుకు వస్తారంటే, కేక్ కానీ నేను ఒంగోలు మిషనరీ బ్యాప్టిస్ట్ చేసి పెట్టినప్పుడు కేకులు పెట్టలా, నేను అరిసెలు పెట్టా, 3 వేల అరిసెలు చేయించా, చేయించి అందరికి మన పల్లెటూరులో చేసినట్టుగా చక్కగా అరిసెలు విందు చేసినాను. ఇప్పుడు ఎందుకు ఈ కేకు పంచిపెడతారంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన మనకిచ్చినటువంటి సంతోషము, సమాధానము, అభయము, ఇవన్నీ కూడా మనం అనుభవించి ఇతరులతో పంచుకోవాలి. అది ముఖ్యంగా ఇతరులతో పంచుకోవాలి అది అన్నమాట. కనుక ఈ కేకు కూడా ఈ పుట్టలో ఉండి
అవన్నీ మీకు ఒక్కొక్కరికి ఇస్తున్నామంటే మనము కూడా క్రీస్తు ప్రేమను అనుభవించి దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి, చూపించాలి క్రియల ద్వారా, మన యొక్క ప్రక్రియల ద్వారా, మాటల ద్వారా అనేకులకు క్రీస్తు ప్రేమను మనం పంచిపెట్టాలి. మిషనరీస్ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో బాగా సుఖమైన జీవితం. ఎందుకు వచ్చారు ఇండియాకి? ఆ రోజుల్లో ఇండియా రావాలంటే 4 మాసాలు ప్రయాణం చేయాలి స్టీమర్లో, 4 మాసాలు. ఇప్పుడు 12 గంటలు వచ్చేస్తాం విమానం ఎక్కి. 4 మాసాలు సముద్రంలో ప్రయాణించి విలియం కేరీ గారు 4 మాసాలు ప్రయాణం చేసి ఇండియా వచ్చాడు. ఎందుకు వచ్చారు? దేవుని ప్రేమను మనకి పంచిపెట్టడానికి, చూపించడానికి. తెలుసుకున్నాం కదా మరి మనం ఏసే ప్రేమను మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నాం. మరి ఈ ప్రేమను మనం అనేకులు పంచిపెట్ట ఉద్దేశంతో ఈ కేకు మనకు పంచిపెడతారు. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తా. ప్రేమగల మా తండ్రి, మీరు లోకమును ఎంతో ప్రేమించినారు, మీ కుమారుణ్ణి ఇచ్చినారు, ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్తం మా కొరకు కాచి ప్రాణం పెట్టాడు, మాకు సంతోషము సమాధానము ప్రభు అని ప్రేమను అనురాగాన్ని అవన్నీ మాకు పంచిపెట్టాడు. వాటిని ఇతరులకు మేము పంచాలి ఉద్దేశంతో ఆ గుర్తుగా ఈ కేకు పంచిపెడుతున్నాం తండ్రి. ఈ కేకును దీవించి దాన్ని భుజించిన మేము ఆ సత్యాన్ని ప్రదర్శించు భాగ్యము దయచేయమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ఈ గలిలయా బాప్టిస్ట్ సంఘ పాస్టర్లు ముందుకు వచ్చినట్లయితే బాగుంటుంది. రూబెన్ పాస్టర్ గారు, పాల్ పాస్టర్ గారు, విజయం పాస్టర్ గారు అంటారు వాళ్ళు, వాళ్ళకి మనం గౌరవించాలి. పైకి వస్తే వాళ్ళకి నేను కేకు అంది, నాకు అమ్మ ఇస్తుంది, మా చెల్లెలు జ్యోతమ్మ నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తా. రండి రూబెన్ పాస్టర్ గారు, థ్యాంక్స్ చెప్పు. రైట్, పెట్టకూడదు, పడిపోయారండి. మన ఫీల్డ్ ఎడ్జుకుంటూ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మన స్త్రీల సమాజం యొక్క ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, కార్యవర్గం వాళ్ళు. బాగుంది కేకు, బాగా రుచిగా ఉంది, తీసుకోండి అందరూ. దేవుని నామ సంఘ కాపర్ల గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనము మన పాపము చేత, శాపము చేత నశించిపోతున్నప్పుడు మన పాపాన్ని మనం తీసేసుకోలేము, మరణం నుండి మనల్ని మనమే రక్షించుకోలేము. కనుక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనకి కానుకగా ఇచ్చిన దినం క్రిస్మస్. ఈ దినాన్ని ఈ రీతిగా సెలబ్రేషన్ చేసుకుంటా ఎంతో మరి శుభకరము, ఆనందకరము. మరి యొక్క ఒంగోలు మరి ఫీల్డ్ స్త్రీలు ఉమెన్ వర్క్ ప్రారంభించి దాదాపు 4 సంవత్సరాలు అయింది. ఈ యొక్క సమయంలో మరి ఈ 2019 సంవత్సరము ఈ రీతిగా క్రిస్మస్ జరుపుకొనుట ఎంతో సంతోషకరము. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మరి భాష గారు, అగస్టిన్ అయ్య గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతా మరి మనకెంతో ఆనందదాయకము. మరి ఈ యొక్క ఫీల్డ్ ద్వారా ట్రైబల్స్ మధ్య మరి గృహ కోడికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు స్త్రీలు. దాదాపు 300 గృహ కోడికలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి స్త్రీలుగా తల్లులుగా ఈ రీతిగా మరి సువార్త సేవలో ముందుకు కొనసాగుట ఎంతో ఆశీర్వాదకరం. కనుక మరి అందరూ కూడా సువార్త సేవలో పాలు పంపులు పొంది ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఒకసారి చేరి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. అందరికీ నేను హృదయపూర్వక వందనాలు. నేను చెప్పేది ఏంటంటే అంతా నేను చెప్పలేను, కానీ చెప్పలు కూడా టైం లేదు. యేసయ్య అక్కడ రాసినట్టు యేసు నేను గొర్రెలకి మంచి కాపరని రాశాడు కదా, రాశారు. ఆ యేసయ్య లోకానికే మంచి కాపరైతే మన ఒంగోలు జిల్లా మొత్తానికి మంచి కాపరు అయ్యగారు. అయ్యగారు మంచి కాపరు,
అయ్యగారు చెప్పిన మాట నాకు ఇప్పుడు కూడా గుర్తు. మరి అక్కలందరినీ ఈ మంచి కాపరి అక్క వాళ్ళందరినీ పిలిచి ఒక సమాజంగా నిలబెట్టి మంచి మేత దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. ఆ మేత మేసి ఒకదాని పడుకుంటే ప్రయోజనం లేదు కదా. ఆ గొర్రెల మేత మేసి మంచి మేత మరి పిల్ల పెట్టాలన్నాడు. నాకు ఆ మాట ఇప్పుడు కూడా గుర్తు. పిల్ల పెట్టాలా అక్కడ ఊరులు తిరిగి ఎన్ని గ్రామాలు తిరిగి అందరినీ మనందరినీ సమకూర్చి గృహ కోరికలు బిఎస్ఎం గృహ కోరికల్లో మనల్ని బలపరిచి స్థిరపరిచి ఈ రకంగా 300 గృహ కోరికలో మనం ఏర్పరిచి ఉన్నారు. అక్క అయ్యగారి స్వాధీనంలో అక్కగారు అందరూ తిరిగి చేసిన ఈ గృహ కోరికలు మరి మన అయ్యగారికి మనం ఎంతో రాహం ఉన్నాం. మరి వెనకబడిన సంఘాలు ఉన్నారు, ఎరుకులు యానాదులు గారు, నక్కల వారు అన్నాడు అప్పుడు ఒకసారి. మనమే తినే ఎప్పుడూ సిగ్గిన మటల్లో మనమే తింటే వెనకాల తినాలి కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా. వాళ్ళకు కూడా సిగ్గిన బిర్యానీ పెట్టినట్టు దేవుడు వాక్యం తెలియపరిచాడు. అయ్యగారు అందరిని కూర్చాడు, వాళ్ళకు అసలు దేవుడు అంటే తెలియదు. ఆ నక్కల వారికి ఎరుకులు యానాదుల వారికి నా దేవుడు గురించి తెలియదు కదా. మరి అలాంటి వాళ్ళు కూడా ఎక్కడో ఉండాలని కడజాతులు కూడా తీసుకొచ్చి ముందుకి నిలబెట్టి వాళ్ళకు వాక్యాలు చెప్పి వాళ్ళకు మంత్రాలు కట్టించి వాళ్ళు ఈ రీతిగానైనా వాళ్ళని నడిపించినందుకు అయ్యగారికి ఇంకా నేను ఆయన ఎన్నో వందనాలు. తెలిసి ఆయన చెప్పి చెప్పడానికి కూడా టైం లేదు. మరి ఇలాంటి కొడుకు ఇంకా ఎన్నెన్నో జరగాల, ఎన్నెన్నో జరగాలి. ఇంకా దేవుడు ఆయన ఇచ్చిన ఊపిరి మళ్ళీ ఉన్నంతకాలం నా మట్టుకు నేనైతే పెదనమ్మకుండా నాకు చదువు వచ్చింది. నాకు చదువు లేదు, నాకు చదువు లేదు. ఎదురమ్మ మా గ్రో మా యొక్క ఊరు వచ్చి మాకు వాక్యాలు తెలిపేది. ఒక అధ్యాయం ఆయన చదువుతూ ఒక అధ్యాయం మమ్మల్ని చదివన్నది. నేను భయంగా మళ్ళీ వచ్చే వారం అడిగింది, బస్సులు అడిగింది మమ్మల్ని. పోయిన వారం ఏం చెప్పాను నేను గుర్తుపెట్టుకొని ఎందుకు వచ్చి గొనుగి గొనుగు చదువుకుంటూ మళ్ళీ వచ్చాను పెదనమ్మ చెప్పాలి కదా. నేను చదువులే నాకు చదువు వచ్చింది, పెదనమ్మ నాకు చదువు నేర్పింది. నాకు 200 నేను ఇప్పుడు బయలు చదువుకుంటున్నా. చదువుకునే శక్తి ఇచ్చాడు దేవుడు, స్వరం ఇచ్చాడు పాఠానికి వేసయ్య. ఆయన లేక నా జీవితానికి అంకితం. మనం కూడా అందరం అమ్మా దేవుల్లో ఉండాలి. ఈ అర్థమైన మాటలు ఈ భూలోకం అంతా వ్యర్థం వ్యర్థం, ప్రసంగం చెప్పినట్టు సూర్యుని కుండం అంతా వ్యర్థం అంట. కానీ దేవుల్లో మనం స్థిరపడాలని అయ్యగారి పేరు ఇంత నిలబెట్టాలని నాకు వెళ్ళిపోదాం. ప్రస్తుతం వాక్య పఠన విజయమ్మ గారు చేస్తారు. వాక్య పఠన ఏదమ్మా ఇది ఎడిపోయింది. అమ్మగారు వాక్య పఠన చేస్తారు. అయిన తర్వాత రూతమ్మ గారు వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసిన తర్వాత పాష గారు వాక్యంలోకి వస్తాం. ప్రేమైనటువంటి దేవుని మరి బిడ్డలందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టునికి పాలాగస్టిన్ మా స్థానిక సంఘ కాపురులందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. లూకా సువార్త 2:8 నుండి కొన్ని వచనాలు మనము చదివి ధ్యానించుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి మరి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణ మందనేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తోత్రం. మా పనిలోకి తండ్రి, నీ పరిశుద్ధమైన పాదముల పదలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభువా.
మరి చిన్న సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మిమ్మల్ని కాచి కాపాడినందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. 2019 డిసెంబర్ నెల ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ఇదిగో మరొక మరొకటి చేరి ప్రార్థించుకుంటే కొద్ది సమయం మాకు అనుగ్రహించడంతో నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక్కడ చిన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని జ్ఞాపం చేస్తున్నాం. ఈ గ్రామమును మీరు ఆశీర్వదించండి, ప్రభా దేవాలయమే మీరు ఆశీర్వదించండి. ప్రభా దేవాలయంలో ప్రతి ఒక్కరు ప్రభా పుణ్యను పెట్ట నీ కృపాదీయులు అనుగ్రహించండి. ఒక వాక్యం చెప్పలేమంటే నీ సేవకుండా మీరు ఆశీర్వదించండి. నన్ను పలపరచని బట్టి సమస్తం చేయగలని వాకి చెప్పినట్లుగా నీ సేవకుడిని బలపరచండి, ఆశీర్వదించండి. ఆయన నోటిని మీరు ముట్టండి. ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడు మేము ఆ వాక్యం విని వాక్యానుసారం వాళ్ళు నడుచుకున్నట్లుగా మా యొక్క హృదయాలను తెరవమని ఇక్కడ చిన్న ప్రత్యేక బిడ్డను మీరు ఆశీర్వదించమని మా ప్రభు అనే సుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గారు మన ప్రియతమ సంఘ కాపరైనటువంటి విజయ అగస్నాన్ని గారిని మరి వాక్యాన్ని బోధించమని బిఎస్ఎం గృహ కోడికల తరఫున ఆహ్వానిస్తూ ఉన్నా. మా తండ్రి, మీ మాటలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. మీ కుమారుని ప్రత్యక్షతలు మీరు బయలుపరుస్తూ ఉండగా మేము గ్రహించి వాటిని మా జీవితములకు అన్వయించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ చర్చి పేరు గలిలయ బాప్టిస్ట్ చర్చ్. గలిలయ బైబిల్లో చాలా అద్భుతమైన పేరుది. నజరేతు గలిలయ అన్నీ ఒకే ప్రాంతం. ఈ గలిలయ సంగతి బైబిల్లో ఉంది. యేసు ప్రభు గలిలయలో నుండి వచ్చినాడు, గలిలయలో సేవకులను పిలుచుకున్నాడు. గలిలయ చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. అది యెషయా గ్రంథములో అదే 9వ అధ్యాయములో అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమునగా యొర్దాను అదరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఈ గలిలయ ప్రాంతాన్ని మహిమగల దానిగా చేస్తాడట. దేవుని వాగ్దానం ఇది, నాకు దర్శనం అది. గలిలయ బాప్టిస్ట్ సంఘం ఇది. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరములో గొప్ప కార్యాలు చేసినాడు, శిష్యుల్ని పిలిచినాడు. వాళ్ళందరూ కూడా గలిలయలు, ఎక్కువ మంది యేసు ప్రభు శిష్యులు గలిలయన్స్. కాబట్టి గలిలయలో ఉన్నటువంటి ఈ గలిలయ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలా. మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు. అనేక మందికి యేసయ్య ప్రేమను ప్రకటించాలి మనం. ఇదంతా ఫుల్ అయిపోవాలా, నిండిపోవాలా ఈ ఆలయం. కాబట్టి మనం ఆ పని చేయాలి. అది గలిలయ. గలిలయ అంటే చక్రం అని అర్థం. చక్రం, చక్రము. చక్రము దేన్ని సూచిస్తుంది? సంపూర్ణత. క్రీస్తులో బలము, సంపూర్ణులము. సంపూర్ణులు యేసుక్రీస్తులో, యేసుక్రీస్తులు కలిగిన వాళ్ళు సంపూర్ణులము. రెండవది చక్రం అంటే సాగిపోవాలా, ప్రోగ్రెస్. ముందుకు సాగిపోవాలి మనం, ఆగిపోకూడదు. సాగిపో 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 అనే పాటలో రాసిన నేను, దేవుని ఆజ్ఞ పాటింతుము. ఆ పాటలో సాగిపోదు 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 సాగిపోవాలి. అది గలిలయ అంటే చక్రము, వృత్తము, సంపూర్ణము, తర్వాత అభివృద్ధి సాగిపోవటానికి సూచన. ఆ విధముగా ఈ గలిలయ బాప్టిస్ట్ చర్చ్ ఈ స్థలంలో దేవుని యొక్క చిత్తము జరిగించేటటువంటి సంఘంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక్కడ 3 సేవకులు మీకు సేవ చేస్తున్నారు. రూపేణ్ పాస్టర్ గారు, పాల్ పాస్టర్ గారు, విజయమ్మ గారు, వారు 3 కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళతో యేసయ్య 4 చేస్తున్నారు ఈ సేవ. నేను ఒక అమ్మాయి వచ్చింది కొన్ని ఇన్ఫర్మేషన్ కొరకు, ఇంట్లో ఎవరెవరు ఉంటారని అడిగింది నన్ను. నేను చెప్పాను నేను యేసయ్య ఉంటామని చెప్పా. ఇద్దరు పేర్లు రాసుకోమ్మా అన్న.
అనుకుంటూ పోయింది ఆ అమ్మాయి. కనుక మనతో ప్రభు ఉంటారు, అది ఇద్దరు ముగ్గురు ఆయన పేరట కూడినప్పుడు ఆయన ఉంటాడు. ఆయన పేరట అంటే ఆయన యేసు రక్షకుడు, ఆయన క్రీస్తు రాజు, ఆయన ఆయన ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. ఆ మూడు పేర్లు, ఆయన రక్షకునిగా, ఆయన రాజుగా, ప్రభువుగా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు కూడుకుంటే ఉంటాడు ఆయన, ఎవరు పడితే వాళ్ళు కాదు. యేసు నామములో కూడుకుంటే వాళ్ళ మధ్య నేను ఉంటాను, ఒకటే ఉండడు, ఆయన దూతల సమూహంతో వస్తాడు. అది నేను ఈ సమయంలో యేసయ్య గురించి ఒక 10 సత్యాలు నేను చెప్తాను క్లుప్తముగా. టైం అయిపోయింది, ఎంత తెలుసా నా టైము 1:20 దాటింది. చాలా క్లుప్తముగా నేను 10 విషయాలు, మన ప్రభువును గూర్చిన 10 ప్రత్యక్షతలు, పాఠాలు, 10 పాఠాలు. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ అంటారు, అది మీకు అర్థం కాదని 10 పాఠాలు నేర్చుకోవాలి. ప్రసన్నమైన తర్వాత అడుగుతాను చెప్పాలా 10 పదాజ్ఞల్లాగా. మొట్టమొదట యేసు ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు, దీంట్లో ఉన్న ఆశ్చర్యకరుడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఒక ఆశ్చర్యం ఆ పేరు ఆయనకి, ఎన్నో పేర్లు, ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఎన్నో పేర్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వండర్ఫుల్, ఆయన వండర్ఫుల్ ఇంగ్లీష్లో ఆశ్చర్యకరుడు ఆయన. నేను ఇప్పుడే ఒక వాక్యం నా జ్ఞాపకం వచ్చింది, వచ్చేటప్పుడు 66 అధ్యాయం కీర్తన 66 సంకీర్తన చూడండి, 66 సంకీర్తన 5 వచనము, సంకీర్తన 66:5 చూడండి. చెప్పండి అందరి మాట, దేవుని ఆశ్చర్య కార్యములను చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడండి. వింటున్నారా మీరు? 1 గంట దాటితే నిద్ర వస్తుంది, నిద్రపోకూడదు. ఎవరు నిద్రపోకూడదు? ఎవరు నిద్రపోయే వాళ్ళ చేతులు ఎత్తారా? ఆమె నిద్రపట్ల బాగానే ఉండరు. వినాలా దేవుని వాక్యము. నేను వాక్యం భారముతో చెప్తాను, నేను భారము, నా గుండెలో భారం ఉంటుంది. ఊరికే ఏదో ఇన్ఫర్మేషన్ కాదు, వాక్యం విన్న తర్వాత మనలో మార్పు రావాలా, ఈ వాక్యాన్ని అంగీకరించాలా. నా ప్రసంగాన్ని ఇక్కడ ఒకళ్ళు కూడా అంగీకరించకపోతే నా ప్రసంగం చచ్చిన ప్రసంగంతో సమానము. అంగీకరించాలి, ఒకళ్ళ నిద్రను అంగీకరించాలా. అది ఆశ్చర్య కార్యములు. మొదట ఆశ్చర్య కార్యం యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని ఆశ్చర్య కార్యం చూడరండి. పిలవాలి ఇక్కడ అందరిని కూడా, పల్లెపాలెం చుట్టూ ఉన్నవాళ్ళు, ఇక్కడ యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. రెండోది సంఘం ఆశ్చర్యకరమైన సంఘము. ఈ సంఘములు ఆశ్చర్య కార్యాలు జరగాల. మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాం, డాక్టర్లతో మాట్లాడినా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలా. మన చర్చి ద్వారా, గలీలయ చర్చి ద్వారా మెడికల్ క్యాంపు, ట్యూషన్స్ చెప్పాలా పేద పిల్లలకి. ఇవన్నీ జరగాల, అద్భుతాలు జరగాలి. మనం ప్రార్థన చేస్తే స్వస్థత పడాలా. అవి ఆశ్చర్య కార్యాలు, క్రీస్తు ద్వారా జరిగేవి, మన సొంతం కాదు. క్రీస్తు ప్రేమను బట్టి ఒక వైద్యులు మొబైల్ హాస్పిటల్ ఇక్కడ పెట్టాలా. వైద్యం డాక్టర్లు పిలుచుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళ రోగులు అందరూ పిలవాలా. అది ప్రేమను చూపించాలి. తర్వాత పేద బిడ్డలకి మనం టీచర్, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి వారానికి ఒకసారి ఒక గంట చెప్పి పోవాలి. అది నా దర్శనము ఈ స్థలములో. తర్వాత ఆరాధన ప్రార్థనలు జరగాలి. యేసు ప్రభు కూడా 3 రకాల సేవలు, హీలింగ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ బోధించినాడు ఆయన. తర్వాత వాక్యం ఆయన టీచర్ లాగా ఆయన నేర్పించినాడు, తర్వాత స్వస్థపరిచినాడు. అదే సేవ జరగాలి ఇక్కడ గలీలయ బాప్టిస్ట్ చర్చిలో. ఆశ్చర్య కార్యాలు చూడాలి అందరూ వచ్చి. ఇదిగో గలీలయ బాప్టిస్ట్ చర్చిలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, రండి రండి అని చూడాలా. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. మొట్టమొదట ప్రభు
దేవుని గురించిన ప్రవచనం. ఆశ్చర్యం మర్చిపో, మొదటి మాట ప్రవచనము, ప్రొఫెసీ. ఆది కాండములోనే స్త్రీ సంతానం అని రాసిన యేసుప్రభు గురించి 6,000 సంవత్సరాల క్రిందట, 6,000 సంవత్సరాలు అయిపోయింది మొట్టమొదట యేసుప్రభు గురించి చెప్పబడిన మాట ఆయన స్త్రీ సంతానము. చాలా గొప్ప సంగతి అది, యేసుప్రభు అది ఏషియా చెప్పినాడు 700 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రిందట ఏషియా ఏం చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కనును. కన్యక గురించి చెప్పినాడు, మరేమ గురించి? హేషయ కన్యక గర్భములో పుడతాడని ఆశ్చర్యం అది. తర్వాత మలాకి ప్రవక్త 700 సంవత్సరాల క్రిందట ఆయన బెత్లెహేములో పుడతాడని చెప్పినాడు. ఆయన గురించిన ప్రవచనం ఆశ్చర్యము. జకరియా క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కిందట ఏం చెప్పాడు, ఆయన గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు, ఇదిగో నీ రాజు నీ యొక్కకు వస్తున్నాడు. ప్రవచనము అచ్చిపోవు దేశాయ గురించి ప్రవచనం అద్భుతం. ఇంకా చాలా ఉన్నాయి. దావీదు క్రీస్తు పూర్వం 1,000 సంవత్సరాల క్రిందట యేసుప్రభు శిలువ గురించి చెప్పినాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు అని రాసినాడు 22వ సంకీర్తనలో. ప్రవచనం రెండోది జననం అద్భుతము. యేసుప్రభు జన్మించి నక్షత్రం పుట్టింది ఆకాశములో, నక్షత్రము అద్భుతమైన నక్షత్రము. దాని పేరేంటి ఆ నక్షత్రం పేరేంటి? ఆయన నక్షత్రం. ఎవరికి నక్షత్రాలు ఉండవు? ఆస్తిపాస్తులు ఉంటాయి, ధన కనక వస్తు వాహనాలు ఉంటాయి, కానీ నక్షత్రం ఎవరికి ఉంటుంది? అది ఆశ్చర్యం. రాజులు వచ్చినారు, తూర్పు దేశపు రాజులు వాళ్ళు, జ్ఞానము కలిగిన రాజులు వచ్చి ఆ బాబు వచ్చి సాష్టాంగ పడినారు, వాళ్ళు ఆరాధించినారు, అదే ఆశ్చర్యము. గొర్రెల కాపరులు, కొందరు గొర్రెల కాపరులు, అందరూ కాదు. యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు కట్టినారు, 20,000 మంది యాజకులు పాస్టర్లు ఉన్నారు, కానీ అక్కడికి రాలేదు యేసయ్యా. గొర్రెలు తమ మందను కాదు, ఎవరు ఆ మంద? ఎవరా గొర్రెలు? ఆలయంలో బలి గొర్రెలు, ఆలయంలో బలిచ్చే గొర్రెలు. యేసుప్రభు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను చిరాని బలి అవసరం లేదు, గొర్రెలు కాపురులారా, నేనే ఆ గొర్రె పిల్లనని యేసుప్రభు ప్రకటించినాడు. తెలియకుండా చెప్పినాడు, నేనే గొర్రె పిల్ల, ఇంక గొర్రె పిల్ల అవసరం లేదు. ప్రజలందరి కలుపు మహాసంతోషకరమైన సువర్తమానం, గొర్రెలు కాపరులు. ఈయన ఎందుకు వచ్చినాడు అక్కడికి? గొర్రె కాపులు ఆలయంలో ప్రవేశించడానికి వీలు లేదు, వాళ్ళ లోపలికి రానియరు, అపవిత్రులుగా ఎంచుతారు వాళ్ళని, సెరిమోనియల్ అన్క్లీన్ పీపుల్ అంటారు వాళ్ళని, వాళ్ళని రానివ్వరు. కానీ వారు గొర్రెలు కాస్తున్నారు, బలి గొర్రెలు, యేసు ప్రభువు సూచించే గొర్రెలు. దేవుని బిడ్డలు, ఆయన జననం ఆశ్చర్యము. గొర్రెల కాపరులు వచ్చి ఆయన పూజించున్నారు, దేవదూత వచ్చినాడు, దేవదూతలు, రాజులు, బీదలు అందరూ కూడా ఆ పశువుల పాకలో పశువుల తొట్టి చుట్టూ చేరినారు. అది అద్భుతం, ఆయన జననం అద్భుతం. ఆ పుట్టినప్పుడు ఒక శత్రువు రాజు ఆయన హేరోదురా చంపాలనుకున్నాడు, ఆ పెద్ద సైన్యాన్ని పెట్టుకొని ఏం చేయలేడు ఆయన్ని. అది ఆశ్చర్యము. యేసుప్రభు జీవితం ఆశ్చర్యము, ప్రవచనము, జననము. కన్య మరేమకు పుట్టినాడు ఆయన, అద్భుతం, పరిశుద్ధాత్మ వలన ఆయమ్మ గర్భము ధరించింది. ఆశ్చర్యమేంటి, వెలుగు ఆయన యేసుప్రభు, లోకమునకు వెలుగు. ఆమె అమ్మ కడుపులో చీకటిలో 9 మాసాలు ఉన్నాడు నా కోసం నీ కోసం, అదే ఆశ్చర్యం. అన్ని ఆశ్చర్యమే యేసుప్రభు జీవితంలో. లోకమునకు వెలుగు. ఒక భక్తుడు అన్నాడు,
సృష్టి చేసిన దేవుడు వెలుగు కలుగును కాక మొదటి మాట ఎవరా వెలుగు? యేసు ప్రభు. కుమారుడు నీవు లేకుండా నేను సృష్టి చేయను, మనిద్దరం చేయాలా? లెట్ దేర్ బి లైట్. ఆ వెలుగు అమ్మ కడుపులో 9 మాసాలు నాకు ఏడుపు వస్తుంది, చీకట్లో ఉన్నాడే నా కోసము. చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించటానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించి ఆయన చీకటిలో ఉన్నాడు యేసయ్యా. అదే ఆశ్చర్యము, ఆయన జీవితం ఆశ్చర్యము. పాపం చేయలే ఆయన, పాపం చేయలా. ఇదే మా కొన్ని మాటలు చదవాలా, కొన్ని మాటలు ముఖ్యమైన మాటలు. యోహాను సువార్త 8:46 యోహాను 8:46 యోహాను సువార్త 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించు? ఎవరు చెప్తారా మాట? నాలో పాపముందని ఎవడు పాపరహితుడు? ఆయన పత్రులు రాసినాడు, ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు పొందినావా. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు పొందినావా. ఆయన పాపం లేదు, పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడే సుప్రభు. పరిశుద్ధముగా జీవించినాడు ఆయన. ఆయన గురించిన ప్రవచనము, జననము, జీవితం పరిశుద్ధము, ఆయన సేవా విధానము, ఆయన మాటలు. ఆయన మాటలని ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ప్రభు అన్నాడు, నా మాటలు ఆత్మ జీవం అన్నాడు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతించు. ఎవరు చెప్తారా మాటలు? ఆలయ రాను వారు పంపినారు పట్టుకురమ్మని యేసు ప్రభుని, వారు పట్టుకోలేకపోయినారు. వచ్చినారు, అడిగినారు, ఎందుకు పట్టుకోలేదు ఆయన్ని? ఆ బంపినవతలు ఏమన్నా టెంపుల్ పోలీసు వాళ్ళు, అతడు మాటలాడినట్లు ఎవరునో ఎన్నడునో మాట్లాడలేదు. ఏంటండి? ఆ పాస్టర్లతో చెప్తున్నాడు, బోధకులతో చెప్తున్నాడు, అతడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. అద్భుతమైన మాటలు. గాలిని గద్దించినాడు ఆయన, సముద్రం గద్దించినాడు, లాజరు అంటే బతికినాడు లాజరు. ఆయన మాటలు, శుచక్రియలు, రోగులు స్వస్థపరిచినాడు, రోగులు బాగు చేసినాడు. అన్ని రోగాలు, కుచ్చు రోగము బాగు చేసినాడు, తాకి పక్షవాయువు రోగము, రక్తస్రావ రోగం యేసయ్య బాగు చేసినాడు, దయ్యములు వెళ్ళగొట్టినాడు మాటతో. 6,000 దయ్యాలు శాన దయ్యములు వెళ్ళగొట్టినాడు యేసు ప్రభు. హీ హ్యాడ్ అథారిటీ ఓవర్ డీమన్స్, సిక్నెస్ అండ్ డెత్ ఆల్సో, మరణము. లాజరు బయటికి రా, బతికినాడు. శుశ్రక్రియలు అద్భుతం, సభా విధానము, మరణం అద్భుతము. కానీ ఎవరు చంపలేరు. చూడండి, యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు? నా అంతట నేనే నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవరు పెడతారండి? రాను వారు పెట్టుకోవడానికి వచ్చినారు ఆయన్ని. ప్రభు వాళ్ళని ఫైట్ చేసి మేము చంపుతాము. నో
కోట్ల దేవదూతలు ఉన్నారు, వారికి పిలిస్తే వస్తారు వాళ్ళు. కానీ దేవుని చిత్తం జరగాల. తనకిష్టపూర్వకముగా ఆయన అప్పగించుకున్నాడు. వాలంటరీలీ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మరణం అద్భుతం అండి, ఆయన భూస్థాపన అద్భుతము, ఆశ్చర్యము. సమాధికి కాపలా పెట్టినారు, ముద్ర వేసినారు. ఎందుకు? భయము. శిష్యులు తీసిపోతారు, ఏం తీసుకెళ్తారు శిష్యులు? ఎలా కాపలా పెట్టినారు. ఆ సమాధి నేను చూసినాను, రాళ్ళు కేకలు వేయినంటే నాకు అర్థం కాల. పక్కన రాయి ఉంది, సమాధి పక్క రాయి, రాయి మాట్లాడుతుంది. సమాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయిందని ప్రకటిస్తుంది. నేను ఇక్కడ లేను రాసినారు అక్కడ. ఐ ఆమ్ రిజన్, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్ అని రాసండి ఇంగ్లీష్లో. బ్రిటిష్ వాళ్ళ స్వాధీనంలో ఉందా ఆ సమాధి? ఆయన ఇక్కడ లేడు, ఓడిపోయింది సమాధి. ఆయన సమాధి ఆశ్చర్యం. ఇప్పుడు మాట్లాడుతుంది అది. ద టూమ్ ఇస్ స్పీకింగ్. ఆయన ఇక్కడ లేడు, కేకలు వేస్తుంది. ఆయన సమాధి అద్భుతము, భూస్థాపనము, ఆయన పునరుద్ధానము అద్భుతం. వండర్ ఆఫ్ వండర్స్. చనిపోయి లేచినాడు ఆయన, చనిపోయి లేచినాడు. ఇంకేమన్నాడు? పునరుద్ధానము జీవము నేనే, నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుడు. మనము కూడా ఆయన విశ్వాసం ఇస్తే బతుకుతాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎంత గొప్ప సంగతి! ఆయన పునరుద్ధానం అద్భుతము. లేచినాడు ఆయన, పదచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు ప్రభు. లేచినాడు, గెలిచినాడు ఆయన, మరణాన్ని గెలిచినాడు. మనం కూడా గెలుస్తాం ఆయన విశ్వాసం. పునరుద్ధానం మధు ఆరోహణము, ఆయన ఆరోహణము వెళ్ళిపోయినాడు. ఆకాశమునకు వెళ్ళిపోయినాడు ఆయన. వేసిన విశ్వాసం ఉంటే నువ్వు కూడా వెళ్తావు అలాగో. ప్రభు వచ్చినప్పుడు మేఘముల మీద ప్రభు తీసుకెళ్తాడు మనల్ని, మేఘాల మీద తీసుకెళ్తాడు. అరుదేనుగా మేఘరథములు పరమండలపు పయనము చేయా, వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముంది ప్రణమిల్లెదవు సుందరవతి సంఘమా. ప్రియుడేసు నిన్ పరిణయమాడగా ప్రాణుండిన్. వస్తే మేఘరథాలు వెళ్ళిపోతాం మనం. మనము కూడా పునరుద్ధానం ఆరోహణం అవుతాము. ఇప్పుడేం చేస్తున్నాడు యేసు ప్రభు? ఇప్పుడేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అన్ని అద్భుతాలే. ఇప్పుడు ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రే, ఎన్ని కేకలు పెట్టి అరుస్తున్నాను నేను? ఏమిటి, ఎంత ధైర్యము నాకు ఎంతమంది ముందు మాట్లాడటము? ఒకసారి 84వ సంవత్సరం 50,000 మంది వాళ్ళతో మాట్లాడినాను. చిన్నప్పుడు 40 సంవత్సరాలు ఆ దేవుడు మాట్లాడించి ఎక్కడిది? ఏం నాకేమి లేదే, పెద్ద చదువు లేదే, పెద్ద తెలుగు అన్ని థర్డ్ క్లాసే. ఎస్ఎల్సి 3 సార్లు ఫెయిల్, 2 సార్లు ఫెయిల్, 1సారి 3వసారి పాస్. ఏం తెలియలేదు. ఎందుకు ఎట్లా చెప్తున్నారు వాక్యము? అన్ని దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో. ఎందుకో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 34, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు. ఆయనే నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బిడ్డల కొరకు, అందరి కొరకు కాదు. ఈజ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ హిస్ చిల్డ్రన్. సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 8:34, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును
మృతుల్లోంచి లేచిన వాడు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఇప్పుడు. అది అద్భుతం. నా కొరకు ప్రార్థన చేస్తాడు. చాలా మంది మేము ప్రార్థన చేస్తున్నాం, చేస్తారో చేయరు మనకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 50 సంవత్సరాలు సేవ అయిపోయింది. ఎలా చేశాను నేను? ఆయన యొక్క ప్రార్థన శక్తి వలన. అద్భుతం అది. హర్షరికరుడు ఆయన, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఎల్లప్పుడూ. ఇంటర్సెషన్, ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఆగమనం అంటారు పెద్ద మాట, రెండో రాకడగా యేసుప్రభు వస్తున్నాడు. నేను మరలా వస్తాను, వస్తాను. నేను వెళ్ళి రేపు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా ఇద్దరు ఉండటానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. రెండో రాకడ అద్భుతము. వచ్చి ఏం చేస్తాడు? ఒక నిత్య రాజ్యం స్థాపిస్తాడు, శాశ్వత రాజ్యము. రెండు వచ్చిన చూడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నలభై నాలుగు కనపడుతుందా? 733వ పేజీ. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యమును ఒక ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యం పొందిన వారికి కాక మరి ఎవరికైనా చెందదు. ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయరు. చెప్పండి మాట, ఆ రాజ్యము యుగ యుగములు యుగ యుగముల వరకు నిలచను. ఆయన యేసయ్య రాజ్యం స్థాపిస్తాడు. లోకాసువార్త, గబ్రియేల్ దూత వచ్చి చెప్పాడు, మరేమతో చెప్పినాడు, ఏం చెప్పాడు? మరేమతో చెప్పినాడు గబ్రియేల్ దూత, ఏం చెప్పాడు? మార్కుసువార్త 1:32-33, యేసు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఏలును, ఏంట మాట చెప్పండి మాట? ఆయన రాజ్యము, యేసుదేవుని రాజ్యము అంతము లేనిదై ఉండును. రాజ్య స్థాపన చేస్తా, రాజ్యము అద్భుతము. నేను వాక్యం ముగిస్తున్నాను. రాజ్యంలో ఉంటావా బిడ్డ? రాజ్యములు ఉండాలంటే కొత్త జన్మ పొందాలా? అనుభవజ్ఞుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడు, ప్రొఫెసర్ అయిన డాక్టర్ రెవరెండ్ నికోడెమస్, నికోదేము అన్నాడు. నికోదేము, నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేవు, చూడలేవు నువ్వు ఆ రాజ్యాన్ని. ఎక్కడుంది రాజ్యము? యేసుప్రభు రాజ్యం ఆయన చూడలేదే. జీసస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, జీసస్ ఈ కింగ్. ఆయన రాజును చూడలేకపోయినాడు. కొత్త జన్మ పొందితే నువ్వు చూస్తావు. జ్ఞానులోంచి చూసినారు, రాజుకి సాష్టాంగపడి బంగారం సాంబ్రాను బోళమిచ్చినారు. నా సర్వస్వం నీకు ఇస్తాను, బంగారము సాంబ్రాణి, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా. ఈ లోపల జీవించినంత కాలం సాంబ్రాణి సాక్ష్యము ఇచ్చినట్లుగా, సాంబ్రాణి సువాసనిచ్చిన జీవితం సాక్ష్యము. ఐ గివ్ మై బెస్ట్, ఐ గివ్ మై సెల్ఫ్. బాలమంటే నేను చచ్చిపోతాను నీకోసం, ఎంత గొప్ప సాక్ష్యం. రాజును శాస్త్రానికి పడి గుర్తించిన రాజు, మీకు ఏమంటే చదువుకొని గుర్తించలేదే, గుర్తించలేదే. బోధకుడు అన్నాడు, బోధకుడు ఆయన, బోధకుడే. నువ్వు పొరలోకి వచ్చిన బోధకుడు అవును, కానీ ఆయన దేవుడు. రాజు రాజ్యము, జీసస్ హింసెల్ఫ్ ఇస్ ద కింగ్డమ్. నీతి సంతోషము సమాధానము కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతి అంటే మంచితనము, సమాధానం, సంతోషం. ఆయనే మంచివాడు, నీతి ఆయనే, సమాధానం ఆయనే, సంతోషం ఆయనే. హీఈస్ ద కింగ్డమ్, హీఈస్ ద కింగ్. చూడలేకపోయినాడే. కొత్త జన్ పొందాలి, మార్మర్స్ పొందాలా, మన జీవితం ప్రభుకు అప్పగించుకోవాలా బిడ్డలారా? ఈ క్రిస్మస్ దినములు ఇంకా నా ఈ ఆశ్చర్యకరుడు తెలుసుకోకపోతే నీవే ఒక ఆశ్చర్యం అవ్వాలా. బై రిసీవింగ్ జీసస్ యూ బికమ్ ఏ సర్ప్రైజ్. అంగీకరిస్తావా?
ఇంకెవరైనా అంగీకరించవచ్చు, ఇప్పుడు అంగీకరించు, ఈ క్రిస్మస్ దినాల్లో అంగీకరించవచ్చు. రెండు విషయాలు నేర్చుకున్నాం మనం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ప్రవచనం ఆశ్చర్యము, జననం ఆశ్చర్యము, జీవితం ఆశ్చర్యము, ఆయన సేవా విధానం ఆశ్చర్యము, మరణం ఆశ్చర్యము, ఉత్స్థాపనం ఆశ్చర్యము, పునరుద్ధానం ఆశ్చర్యము, ఆరోహణం ఆశ్చర్యము, విజ్ఞాపనం ఆశ్చర్యము, ఆయన ఆగమనము, రాజ్యస్థాపన ఆశ్చర్యం. పది విషయాలు ఈ మర్మాలు మన జీవితానికి అన్వయించుకోండి. క్రీస్తును మనం అంగీకరించడం ద్వారా ఆ ప్రభువును అనుభవించగలము. రుచి చూచి మనం తెలుసుకోవాలా? రుచి చూచి ఎదిగి తిని అంటాడు భక్తుడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన అంగీకరించండి. ఆయన వచ్చాడు మన కొరకు, మరలా రాబోతున్నాడు, చనిపోయి లేచి మరలా వస్తాడు. ఆయన వచ్చే ముందుగా మనం హృదయాలు ఇవ్వాల. 10 మంది కన్యకలు బయలుదేరినారు, అదిగో సిద్ధపడ్డారు. సిద్ధపడిన వారు లోపల ప్రవేశించినారు, సిద్ధపడిన వాళ్ళు బయట ఉన్నారు. సిద్ధపడాలి మనము, మన బ్రతుకులు సమర్పించుకోవాలా, జీవితాలు బాగు చేసుకోవాలా. పేతురు రాస్తాడు చివరిగా చదివి ప్రార్థన చేయాలి. ఎలా సిద్ధపడాలి మనం? యేసుప్రభు వస్తున్నాడు, సిద్ధపడాలి. పేతురు 2వ పత్రిక చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలా, సిద్ధపడాలా, రాకడ గురించి ఆలోచన చేయాలా, ఆ రాకడు నాశనం అపేక్షించాలా, ఎప్పుడెప్పుడు వస్తాడా ప్రభు అని. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు ఆశతో కనిపెట్టినట్లుగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది అలాంటి బ్రతుకు సాధ్యం దేవుని ద్వారా. ప్రభు ఒక మాట చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆజ్ఞను పాటించే శక్తి ఇస్తాడు. అండ్ గాడ్ గివ్స్ ఏ కమాండ్, హీ ఆల్సో గివ్స్ ఎబిలిటీ టు ఒబే ద కమాండ్, ఫుల్ఫిల్ ద కమాండ్. ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు నెరవేర్చే శక్తి ఇస్తాడు. పరిశుద్ధము ఉండగలము మనము, ప్రభు ద్వారా సాధ్యము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అంగీకరించడం ద్వారా మనం కూడా ఆశ్చర్యములుగా ఉండొచ్చు. ఈ చుట్టుపక్కల అనేకులు మన జీవితాలు చూసి వస్తారు, రండి దేవుని ఆశ్చర్యకాలు చూడరండి అని మనం ఆహ్వానించవచ్చు. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందామండి. ఒకడము విజ్ఞాపనము ఆయన రాకడా. డిఎస్ఎం సభ్యులందరికీ వాక్యమున్న ప్రతి బిడ్డకు వందనాలు. మరి క్రిస్మస్ వేడుక అంటే సెమీ క్రిస్మస్ టైం చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ క్రిస్మస్లో ఆ పండుగ దినంలో వాక్యం సరిగ్గా వినరు. పొద్దుగోగులు ఏమైనా పెడితే కేక్ కట్ చేస్తారా, బహుమతులు ఇస్తారా, ఇచ్చేస్తారు, కానీ వాక్యం వినరు. ఎంతమంది ఇప్పుడు వాక్యం ఎన్ని పాయింట్లు చెప్పమండి చెప్పగలరు? చేతులు ఎత్తండి. పాస్ గారు చెప్పిన 10 పాయింట్లు అందరూ చెప్పగలరు, ఒకరే ఎత్తున్నారు కానీ అందరూ చెప్పగలరు. నాకు తెలుసు ఎందుకంటే అంత బాగా విన్నారు. ఇంకా మనకి భోజనం కూడా అక్కర్లేదు. చిన్న మీటింగ్ అయినా మాది ప్రభా, రేపు జరిగే కార్యక్రమం స్థలాన్ని సిద్ధం చేయి, తేదీని సిద్ధం చేయి, వాతావరణ బిడ్డను దీవించు, శరీరాహారాన్ని తయారు చేసే బిడ్డను దీవించు. ఇవి నా ప్రార్థనలో. మేపిచ్చి వాక్యాలు చెప్పిస్తారేంది? అసలు ఇంట్లో బిడ్డను పెట్టుకొని బయట వాళ్ళని చేస్తారు. అగస్టిన్ పాష గారికి మించిన బోధకుడు ఉన్నారా అంటాడు. అంటే అవన్నీ కూడా హత్తుకొని పోయే వాక్యాలే, పాయింట్స్ ఉంటాయి మన మనసులో. ఈ వాక్యాన్ని ఇంకో గ్రామానికి ఏది క్రీస్తు సందేశం చెప్పమంటే టకా 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 చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో మన డిఎస్ఎం గృహ కూడికల తరఫున ఈ దినం జరిగే ప్రోగ్రాం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అయిపోయింది ప్రోగ్రాం, ఇంకా 1 గంటలో ముగిస్తాము. మీకు మంచి ఆహారం కూడా తయారుగా ఉంది. ఇప్పుడు కానుకలు అంటే కానుకలు పట్టరు, కానీ మనం ఇచ్చే బహుమతులు. మనం ఉండి బుడ్లు పోయిన నెల 15వ తారీఖున ఉండి బుడ్ల సమర్పణ చేశారు. ఆ విధంగా ఎన్ని వచ్చినాయి ఏమి సంగతి అంతా సెక్రటరీ గారు మీకు తెలియజేస్తారు, అది నా పని కాదు. అయితే వాళ్ళ కొరకు మేము ట్రైబల్ మినిస్ట్రీ వాళ్ళ కోసం బ్లాంకెట్స్ దుప్పట్లు తెచ్చాము, కానీ ఈత ముక్కలు రాలేదు. నక్కల రాణమ్మ కాలనీ, చిన్నమన్న కాలనీ వచ్చారా? ఈత ముక్కలు వచ్చారా? వెరీ గుడ్. కాబట్టి వాళ్ళకి రాని వాళ్ళకి మేము అందజేస్తాము. వచ్చినటువంటి వారు పల్లిపాలెం విజయమ్మ గారు వచ్చి కొన్ని మీరు తీసుకోవాలా. తర్వాత కుప్పలకు కూడా ఒక 10 వృద్ధుల కోసం ఒక 10 బ్లాంకెట్స్ ఇస్తాం. అదే ఇవన్నీ ఇచ్చే ముందుగా మన సంఘ కాపర్లకు మరి మనకి తోచినంత చిన్న కానుక, అది బహుమతి అంటే పెద్ద బహుమతి కాదు, కానీ మన హృదయపూర్వకమైనటువంటి కానుక. ముందు ట్రెజరర్ గారు, రాజకుమారి గారు, పాస్టర్ గారికి ముందు అగస్టిన్ అయ్య గారికి ఇస్తారు.
అందరు చప్పట్లు కొట్టండి. అది ఇచ్చాడు కొంతమే, కానీ దేవుని దృష్టి వేదిక పైన దైవజనులకు కూడి వచ్చిన స్త్రీలకు మీకు 20:30 ట్రైబల్ పరిచర్య ఆధ్వర్యంలో మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 31 రిపోర్టు క్లుప్తంగా జరుగుతాను. మీరెవరు రిపోర్టు వినే మూడ్లో అయితే లేదంటే అనిపిస్తాను. 16/7/2015 నుండి ఓవోల్ ఉమెన్ బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ద్వారా మన ప్రియతమ సంఘ కాపరి డీజే అగస్టిన్ గారిచే ప్రారంభింపబడి స్త్రీల కొరకు స్త్రీల ద్వారా ఈ పరిచర్య చేయబడుచున్నది. 9/5/17 నుండి ఇంటి సంఘాలు ఏర్పాటు చేయబడి బేతనీయ గృహకూడికలుగా పేర్కొనబడుచున్నవి. ప్రతి గృహంలో కానుకలను ఉండి బుడ్లలో వేసి ట్రైబల్ పరిచర్యకు తోడ్పాటు అందించబడుచున్నది. 150 సంవత్సరముల ప్రియ మిషనరీల సేవలో నెలకొల్పబడిన సంఘములు, విద్యాలయాలు, వైద్యాలయాలు పూర్తిగా జీర్ణావస్థకు చేరుకున్నాయి. తిరిగి ఇవి ఉజ్జీవం పొందుటకు స్త్రీలే అకుంఠిత దీక్షతో ముందుకు వచ్చారు. మరియా మాతలు వారి గృహములకు యేసును ఆహ్వానించి ఎంతటి ఆశీర్వాదాలు పొందుకున్నారో అదేవిధంగా మన గృహాల్లో ఏర్పాటు చేసిన ఇంటి సంఘాలు దేవునికి మహిమగా మన కుటుంబాలకు ఆత్మీయ మేలులు పొందుకునే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాం. మనందరం రాకడకు సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే వారినిగా ఉండునుగాక. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, బిఎస్ఎంలో ఎన్ని బిఎస్ఎంలు తయారైనాయి, ఎంత కానుకలు వచ్చినాయి, ఆ కానుకలతో మనం ఏం చేశాం అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను. మనకు మొత్తం బేతనీ గృహకూడికలు 300 అయ్యాయి. 300 పోయినసారి 260 నుండి ఇప్పటికి 300 అయ్యాయి. ఈ 300 గృహాలలో ఉండి బుడ్లు పెట్టి దానిలో వచ్చిన కానుకలను మనం తీసి ఒక ఆరాధన జరిపి అందులో లెక్క వేస్తే మనకు వచ్చిన మొత్తము 78,900. ఈ ఉండి బుడ్లలో ఎక్కువ మంది 3,000 నుండి 5,000 వరకు ఇచ్చిన వారి పేర్లు చదువుతాము. మరి దయచేసి వారిని ప్రోత్సాహకరంగా మీ చప్పట్ల ద్వారా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. బాలాజీ నగర్ 3,826, వైజీపీ రాజకుమారి 3,150, విజయ సువార్త 3,100, కేఎంబి జ్యోతి 3,375, నిర్మలా క్రిస్టోఫర్ 3,057, జి స్వర్ణలత 4,950. కొంతమంది రాలేదు, వచ్చిన వారందరికి కూడా ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు పేదలకు పంచే దుప్పట్లకు ఒక మంచి స్పాన్సర్ ఈరోజు వచ్చి మనకు 10,000 అందజేశారు. వారు క్వీన్ ఎలిజబెత్. వారికి కూడా మనం చప్పట్ల ద్వారా సన్మానిద్దాం. ఈ విధంగా మనం ఈ అమౌంట్తో అంటే 78,900 రూపాయలతో ఇంత మంచి క్రిస్మస్ సమావేశాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని ఇవ్వగలిగినందుకు దేవుని నామానికి స్థుతులు చెల్లించుచు మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి దైవ సందేశ అగస్టిన్ గారికి, తర్వాత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పాల్ అగస్టిన్ గారికి, నిర్మలా గారికి, విమలమ్మ గారికి, మీరందరికి కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు. నక్కల రాణమ్మ చిన్నమంద కాలనీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? రాలేదు కదా. ఏత ముక్కల నుంచి 5 వచ్చారు. అయితే వాళ్ళకి ఇస్తున్నాము నక్కల రాణమ్మ చిన్నమంద కాలనీకి. మేము వాళ్ళకి పోయేటప్పుడే ఇచ్చేసి పోతాము. ఒక
వేదికను అలంకరించిన మన ప్రియతమ సంఘ కాపరి గారికి, పాల్ బాబుకి, వాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇచ్చేసిన బిఎస్ఎం అందరికి కూడా ముందుగా ప్రభు యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకైతే మాట్లాడే శక్తి కూడా లేదు, కానీ మాట్లాడాలి. దేవుని చేసిన గొప్ప కార్యం మీ ముందు ఉంచాలనుకున్నాను. మరి మన బేతనీయ సిస్టర్స్ మీట్ అని చెప్పి మనం మార్తా మరియా లాజరు గురించి ఎక్కువగా మరి చెప్పుకుంటూ వారిని మాదిరిగా తీసుకున్నాము. మరి నా కుటుంబంలో నేను ఈ సేవ చేసినందుకు గాను మరి దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. మరి మా తండ్రికి మేము ముగ్గురం, ఇద్దరు అక్కచెల్లెళ్ళం, ఒక తమ్ముడు. మరి మా తమ్ముడికి ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు, చాలా సీరియస్ అని చెప్పారు. మరి చేస్తే బతకచ్చు, లేకపోతే చనిపోవచ్చని కూడా డాక్టర్స్ చెప్పారు. అప్పుడు మేము కన్నీటితో ఏం ప్రార్థన చేశామంటే, అయ్యా మేము బేతనీ సిస్టర్స్ మీట్ అని పెట్టుకుని నీ నామాలు స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం, మాతో మరి వాళ్ళ విశ్వాసాన్ని నాకు ఇవ్వండి. మరి మీ మహిమ చూడటానికి మీరు లాజర్ని వారికి చనిపోయిన లాజర్ని బతికిచ్చి ఇచ్చారు, అలాగే నా తమ్ముడిని నాకు ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుదలతో నేను ప్రార్థన చేశాను. ఈ వారం అంతా కూడా మెంటల్ టెన్షను, నా ఫోన్ పాడైన పాస్కర్కి కూడా నేను ఫోన్ చేయలేకపోయాను. మరి సుభాషిణి టీచర్ చేసినప్పుడు పాస్కర్కి చెప్పి ప్రార్థించమన్నప్పుడు మరి మన సంఘస్థులందరూ కూడా చాలామంది ప్రార్థనలో చేశారు. మరి నిన్నటి దినాన ఆపరేషన్ జరిగింది, 6 అవర్స్ జరిగింది. ఆ అబ్బాయికి వాల్ క్లోజ్ అయినందువల్ల బైపాస్ చేశారు, ఇంకా వాల్ లీకేజ్ ఉంది. మరి బ్రెయిన్ పోయేటువంటి నరాల్లో 40% క్లాట్స్ ఉన్నాయి, కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు పెరాలసిస్, స్ట్రోక్ రావచ్చు, ప్రాణం పోవచ్చు అని చెప్పారు. అసలు ఎంత మెంటల్ టెన్షను, ఆ టెన్షన్లో కూడా నాయన నువ్వు లాజర్ని వాళ్ళకి ఇచ్చే, నువ్వు నా తమ్ముడికి ఇస్తున్నావు అంతే అని చెప్పి గట్టిగా ప్రార్థించాను. మరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకా 72 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. మరి ఇది గొప్ప సాక్ష్యం ఏంటంటే, మరి పాస్కర్ ఈ బేతనీ సిస్టర్స్ మీతో పెట్టినందువలన మరి ఆ విశ్వాసం నాలో ఉంది. మరి ఈరోజు నేను నా తమ్ముడిని బతికించుకోగలిగాను. మరి ఏసై చేసిన గొప్ప అద్భుతం ఆశ్చర్యకరాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి తప్పకుండా 4 డేస్ అబ్బాయి అబ్జర్వేషన్లో ఉండాలి, కాబట్టి మీరు కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకుని ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. కోరికల వల్ల ఎన్ని స్వస్థతలు జరిగినాయో సాక్ష్యం చెప్పాలంటే చాలు, నాది గొప్ప సాక్ష్యం. వేతనీ గృహ కూడికలు స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఈ సంవత్సరంలోనే నేను చాలా జబ్బులు పడినాను. అనుకోకుండా అద్భుతకరుడు నన్ను మంచంలో పెట్టలేదు. క్యాన్సర్ నాకు రావాలని అటాక్ ఇచ్చింది నా మీద, కానీ అద్భుతకరుడు నా పైన కృప చూపి ఆయన సేవలో కొనసాగించడానికి సైతం నా మీద చాలా పనిచేసింది. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ప్రకారంగా నన్ను బ్రతికించి తిరిగి ఈ జన్మ మీ ముందు సాక్షిగా నిలబడ్డానంటే ఆయన చాలా ఆశ్చర్యకరుడు, చెప్పడానికి వీల్లేదు. ఆయన చేసిన మేలు నా జీవితం పట్ల. మరి మీ అందరికీ నా కోసం ప్రార్థన చేశారు, మీకు మా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ బేతనీ గృహ కూడికి పెట్టకపోతే మాకు ఈ ప్రార్థనలో ఇంత విశ్వాసం ఉండేది కాదని నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి అమ్మాయి వ్యాజుకు మరి చెప్పినట్టే నేను కూడా గొప్ప సాక్ష్యం మీ ముందు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు మీ అందరికీ వందనాలు. అంటే చాలా కష్టం, పెద్దలం మేము వృద్ధులం అయ్యేప్పటికీ మా దగ్గర కాపర్లైనటువంటి పాస్టర్లు మా తమ్ముళ్ళు ఎంతమందో మాకు వెనుకుండి మమ్మల్ని అక్క మీరు భయపడద్దు, మేము మీకు తోడుకున్నామని సహాయం చేసినటువంటి నా బిడ్డలు తమ్ముళ్ళకి ఎంత వందనాలు. ఇది ఎంత పెద్ద బహుమానం కాదు, కానీ మా చిరు కానుక వచ్చిన దాంట్లోనే మనం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మొదటిగా ఈ సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ గారు, రూబెన్ పాస్టర్ గారు వస్తే ఈ సంఘానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఇక్కడ హ్యాంగ్ చేసుకోవటానికి ఇది మేము ఇస్తున్న గుర్తుగా. తర్వాత అది ఇచ్చింది
తర్వాత అబ్రహాం రావాలి. మన సుశాంతరావు దోవలో ఉన్నాడు, అంతా సిద్ధం చేసి వెళ్ళాడు వాళ్ళ అమ్మాయిని తీసుకురావటానికి. సుశాంతరావు పాస్టర్ గారి భార్య రూతమ్ గారు వచ్చి ఈ కానుక తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకెవరమ్మా, ఇంకెవరు మన యోగు రాలేదు, ఇంకెవరు మనకి ఐదుగురు అబ్రహాము శాంతమన్న యోగడి వారి యొక్క ప్రార్థన ఆశీర్వాదము చివరి పాట ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఏమన్నా లోటుపాట్లు మేమేమన్నా మర్చిపోతే, ఒకవేళ మాకేమన్నా ఇది బాగుంటే లేదక్క ఇది కొంచెం సరి చేసి పెట్టండి అని చెప్పే వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తే కూడా మేము అంగీకరించి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు తర్వాత యూత్ ముందుకు రావాలి. ఒంగోలు స్త్రీల ఫీల్డ్ అసోసియేషన్ గారి పక్షంగా జరిగినటువంటి గంభీరమైనటువంటి బిఎస్ఎన్ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా 300 సెంటర్స్ జరుగుతున్నటువంటి బిఎస్ఎన్ కేంద్రాల కొరకు స్తోత్రములు. 2020లో అనేక గృహ కోరికలు ఏర్పాటై తండ్రి, మీ రాకడకు ముందుగా మేమందరము అనేక మంది బిడ్డలు మీ యొక్క ఆకర్షించబడగలిగే భాగ్యం దయచేయండి. ఇద్దరు మన మీ కుమారుడు ఆశ్చర్యకరుడు తండ్రి. మేము కూడా మీ కుమారుని అంగీకరించడం ద్వారా మేము కూడా ఆశ్చర్యకరులుగా లోకంలో జీవించాలి హెచ్చరిని స్తుతిస్తూ ఇక్కడ గల్లయ్య బాప్టిస్ట్ సంఘ కాపర్లను అక్కడ సభ్యులను మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వారిని ముఖ్యంగా మా ఫీల్డ్ చీల ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ బిడ్డలను దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని సముద్రంలో తండ్రి నిన్ను మహిళపరచలాగా నీ సేవ విస్తరింపజేయలేన కృపా కటాక్షం దయచేయి. శరీర బలహీన చేత రాలేకపోయిన బిడ్డలకు ఉచితమైన అవకాశం దయచేయమని వారిని బాగు చేసి స్వస్థపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చు, భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేను మాకు దయచే మా రుణస్తులు క్షమించిన ప్రకారం మారడమని క్షమించము, శోధన తాకీని తప్పించుము. రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు కృప మన మధ్య సంచరించి బలపరిచి హెచ్చరించి వాక్య మరణములు బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఇదో బీఎస్ఎం పరిచర్యకు, మా స్త్రీల సమాజం వారి పరిచర్యకు, గల బాప్టిస్ట్ సంఘ పరిచర్యకు తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమెన్ ఆమెన్. సాక్షిగా ప్రభువాని నుండు నటుల ఆత్మాభిషేకమని సుదేవుడ ఆత్మాభిషేకమని నాయేసుదేవుడ. అందరికి వందనాలమ్మా. పాటు చేస్తారు, బల్లలు ఉంటాయి, మంచి నిలబడి తినగలిగిన వాళ్ళకి అందరికి బఫే ఇస్తారు, పెట్టించుకొని తినండి. గోల్ చేయకుండా నిశ్శబ్దంగా ఎగ్జిక్యూటివ్ అమ్మా మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక ఫోటో తీసుకుంటారు. పాష గారితో రండి అమ్మా. మా కుమారి జెస్సి సువార్త ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ సహోదరాలైన ఈరోజు కుటుంబాలకు ఉంది మన సర్వసులందరికీ అత్యంత ఈరోజు
చిన్నవయ్యా మా కోసమే విడినా.